దివ్యమైన కృష్ణ కథని చెప్తున్నాను విను అంటున్నాడు సుఖయోగేంద్రుడు. భూమిర్దృప్త నృపవ్యాధ దైత్యానీక శతాయుతై, నృపవ్యాధ దైత్యానీక అంటే రాజుల వేషంతో కనబడుతున్నటువంటి అనేక రాక్షసులతో భూమికి భారమవగా ఆ భూదేవి గౌర్భూత్వా అశ్రుముఖీ ఖిన్నా క్రందంతీ కరుణం విభోహో. ఆ భూదేవి గోరూపం ధరించి బ్రహ్మదేవునికి వద్దకు వచ్చి భూభారాన్ని తట్టుకోలేని తన దుఃఖాన్ని తెలియజేస్తే బ్రహ్మదేవుడు ఆ భూదేవిని దేవతల్ని వెంటబెట్టుకుని క్షీరసాగర సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ మఠం వేసి కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. ఎందుకంటే క్షీరసాగరానికి వెళ్ళిన విష్ణు దర్శనం అందరికీ అంత తేలిక కాదండి, దేవతలకు కూడా తేలిక కాదు విష్ణు దర్శనం తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. అప్పుడు బ్రహ్మదేవుడు తత్ర గత్వా జగన్నాథం దేవదేవం వృషాకపిం పురుషం పురుషసూక్తేన ఉపతస్థే సమాహిత. ఇవన్నీ రహస్య శ్లోకములు భాగవతంలో, వీటి ద్వారానే అవతార తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ పురుషం పురుషసూక్తేన ఉపతస్థే సమాహిత అనే మాట చాలా విశేషమైనటువంటిది. బ్రహ్మదేవుడు ఆ నారాయణ్ణి పురుషసూక్త మంత్రములతో స్తుతించాడు అన్నారు. ఇక్కడ అక్కడ నిలబడి కీర్తించాడు ఆయన్ని. దేనితో? పురుషసూక్త మంత్రములతో. ఆ పురుషసూక్త మంత్రములతో స్తుతింపబడిన నారాయణుడు కృష్ణుడిగా అవతరిస్తానని చెప్తున్నాడు. అంటే ఏ మంత్రం చెయ్యడం వల్ల నారాయణ కృష్ణుడిగా వచ్చాడు? పురుషసూక్త మంత్రములతో. ఇది మంత్రశాస్త్ర రహస్యం తెలిస్తే తెలుస్తుంది. రామావతారం కానీ కృష్ణావతారం కానీ అంతకు పూర్వం దేవతలు ఋషులు ఉపాసన చేసి ఏ మంత్రములతో ఉపాసన చేశారో ఆ మంత్రములతో పరమాత్మని రమ్మని పిలిస్తే ఆ మంత్రప్రతిపాద్యమైన తత్వమే అవతరించింది. ఇది రహస్యం. కనుక పురుషసూక్త మంత్రములతో వీరు ఉపాసన చేశారంటే నారాయణుడు ఆ విరాట్ పురుషుడైనటువంటి బ్రహ్మమే కృష్ణుడుగా అవతరించాడని అర్థం. కనుక పురుషసూక్త మంత్రాలకి ఎవడు అధిదేవతయో ఆయనే కృష్ణుడు. ఆ మంత్రములతో స్తుతించారు, అది గమనించవలసినటువంటి అంశం. ఏ మంత్రముతో ఉపాసిస్తామో తద్రూపంతో భగవానుడు వస్తాడు. కనుక ఇక్కడ పురుషసూక్త మంత్రములతో పరమ పురుషుని పురుషం పురుషసూక్తేన, పురుషుని పురుషసూక్త మంత్రములతో ఉపాసన చేశాడు. పురుషుడు అంటే ఎవరు? నారాయణుడు. ఎందువల్ల? పూర్ణత్వాత్ పురుష, పరిపూర్ణుడు. కనుక ఇక్కడ అర్థం పురుష శబ్దానికి పూర్ణత్వాత్.